తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఒక ఉపాధ్యాయురాలు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. 3000 మంది మహిళలకు శానిటరీ కిట్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు నిర్మలా కుమారి కరోనా మహమ్మారి కారణంగా పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అందరూ ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, తదితర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. కానీ ఒక మహిళ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆలోచించి అన్నీ పంచినా ఆమె మహిళలు పడుతున్న ఇబ్బందులు చూసి వారికి శానిటరీ నాప్కిన్స్ను అందజేయాలని ఆలోచన చేశారు. వీటితో పాటు సుమారు 3000 మందికి మాస్కులు పంపిణీ చేశారు. మిత్రులందరికీ నమస్కారం. నేను నిర్మలా కుమారి. గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అనేక కార్యక్రమాలు నేను చేస్తూ ఉంటాను, మీకు అందరికీ తెలుసు. ఈ కరోనా లాక్డౌన్ టైంలో నిరుపేదలైన ఆడపిల్లలకు సహాయం చేయటం కోసం శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలని నేను సంకల్పించడం జరిగింది. దీనికి నాకు అత్యంత దగ్గరైనటువంటి కొందరు మిత్రులు తమ సహకారాన్ని అందించారు. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా చెప్పాలి అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆడపిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత కొన్నాళ్లకి తమ చదువును ఆపేస్తూ ఉన్నారు. ఈ విధంగా డ్రాప్అవుట్స్ ఆడపిల్లల్లో పెరగటానికి ప్రధానమైన కారణం వాళ్ళ పీరియడ్ టైంలో కనీస సౌకర్యాలు వాళ్ళకి లేకపోవడమే. నిరుపేదలైన తల్లిదండ్రులు ఏ విధంగా ఇలాంటి సౌకర్యాలని వాళ్ళకి కలిగించగలుగుతారు? వాళ్ళకి ఎంతో సహాయం చేయవలసినటువంటి బాధ్యత మనకుంది. అంతేకాకుండా ఆ టైంలో వాళ్ళకి పరిశుభ్రత లేకపోవడం వలన ఎంతోమంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎన్నో రకాల రోగాలతో ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఆ టైంలో వాళ్ళకి కనీస సౌకర్యాలు లేకపోవడం వలన వాళ్ళు ఏ విధమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంటున్నారు అనేది ప్రత్యక్షంగా నేను ఆడపిల్లలతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఈ ఆడపిల్లల్ని మనం ముందుకు తీసుకెళ్లగలుగుతాము అని మనం ఆలోచించినట్లయితే, ప్రతి ఒక్కరికి చదువుకునే హక్కు ఉంది. ఇలా వాళ్ళు చదువులో ముందుకు రావాలి అని అంటే కనీస సౌకర్యాలు వాళ్ళకి కల్పించవలసిన అవసరం ఉంది. ఈ కరోనా టైంలో విద్యార్థినులకు ఈ విధంగా శానిటరీ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనే సంకల్పం నాకు కలిగినప్పుడు నిజంగానే ధైర్యం చేయవలసి వచ్చింది. ధైర్యంగా ముందుకు వచ్చి దీన్ని చేయడానికి నాకు నా కుటుంబ సభ్యులు కూడా ఎంతో సహకారం అందించారు. నా కుమార్తె అమూల్య తన ఎంతో ఎంకరేజ్ చేసి నన్ను పిల్లలకు ఏదో ఒకటి చేయాలి అని చెప్పడం వల్ల నేను ఇంకా మరింత ప్రోత్సాహకరంగా ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఈ శానిటరీ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. ఈరోజే కాదు, ఈ లాక్డౌన్ టైంలోనే కాకుండా ఎప్పుడు కూడా నిరుపేదలైన ఆడపిల్లలను గుర్తించి వారికి ఈ ప్యాడ్స్ని అందించాలని నేను ఆశపడుతున్నాను. ఈ సహాయాన్ని నిరంతరంగా వారికి అందించి వారి పురోగతికి, అభివృద్ధికి సహకారం అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దీంట్లో సహకారం అందించిన నా మిత్రులందరికీ కూడా మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో తమ సహకారాన్ని అందించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.